Morning, around 11 o'clock, scrutiny of the entire AVMs and election papers is scrutiny chasing them. So, ప్రతి పిఎస్లో అక్కడ ఎన్ని ఓట్స్ పడ్డాయి, ఎక్కడైనా ఏమైనా డిస్క్రిపెన్సీస్ ఉన్నా, కంప్లైంట్స్ వచ్చిన కేసెస్ అన్ని కూడా ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ అండ్ అబ్జర్వర్ ప్రెజెన్స్లో ఇవన్నీ కూడా స్క్రూట్నీ చేసుకోవడం జరుగుతుంది. అండ్ ఇవన్నీ కూడా దీస్ ఆర్ ది ప్రాసెసెస్ దట్ ఆర్ బీయింగ్ ఫాలో. ఇదే కాకుండా మనకి 14th నుంచి ఆల్ క్యాండిడేట్స్కి 2-tier బ్యారికేడింగ్ ఏదైతే చేస్తాము ఈవీఎంస్కి, దానికి బయట వాళ్ళకి సీసీటీవీ ద్వారా ఏర్పాటు చేసి వాళ్ళు ప్రతి స్ట్రాంగ్ కూడా చూసుకోవడానికి అక్కడ నిర్మాణంలోనే గోడౌన్ నెంబర్ 18లో ఏర్పాటు చేస్తున్నాము. సో రెగ్యులర్గా ఎవ్రీడే ఆర్ఓ అండ్ డిఓస్ కూడా విజిట్ చేసుకుంటాము ఆ స్ట్రాంగ్ రూమ్. సో ఈ ఇన్ఫర్మేషన్ దగ్గర కూడా మేము ఆల్ కాంటాక్ట్ నెంబర్స్ ఎవరికైనా ఏమైనా ఇష్యూ ఉంటే ప్రతి ఒక్కరి కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఆ ఏరియాలో అరేంజ్ చేసుకుంటాము. అండ్ ఈ నెక్స్ట్ 48 అవర్స్ ఆల్ ఎఫ్ఎస్టీస్, ఎస్ఎస్టీస్ అండ్ క్విక్ రెస్పాన్స్ టీమ్స్ ఏవైతే ఫామ్ చేస్తున్నాము వీళ్ళందరూ కూడా యాక్టివ్గా అలర్ట్గా ఉంటారు. అండ్ మన కంట్రోల్ రూమ్ ఆల్రెడీ 24/7 పనిచేస్తున్నారు. ఎనీ కంప్లైంట్స్, ఎనీ గ్రీవెన్సెస్ వచ్చినా కానీ డెఫినెట్గా సివిజిల్లో ఆర్ 1950 టోల్ నంబర్ మీద వచ్చిన కంప్లైంట్స్ అన్నీ కూడా టైం టు టైం అటెండ్ చేస్తాం. అండ్ మీ సైడ్ నుంచి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా కానీ రిక్వెస్ట్ ఎదర్ సబ్మిటెడ్ ఆన్ సివిజిల్ ఆర్ 1950 టోల్ నంబర్కి మీరు కాంటాక్ట్ చేసినా, కలెక్టరేట్ నుంచి ఇచ్చిన ల్యాండ్ లైన్ ఆర్ వాట్సాప్ నెంబర్కి మీరు ఫార్వర్డ్ చేస్తానని టీమ్స్ని ఎంక్వైరీ కోసం పంపిస్తాను. దీంతో పాటు మీకు కావాల్సిన పోలింగ్ స్టేషన్ డీటెయిల్స్, ఎలక్టోరల్ డీటెయిల్స్ కూడా మీకు ఇవ్వడం జరిగింది. అండ్ కొన్ని మోడల్ పోలింగ్ స్టేషన్స్, స్పెషల్ పోలింగ్ స్టేషన్స్ కూడా ఒక మంచి అట్మాస్ఫియర్తో క్రియేట్ చేస్తున్నాము. సో అవి డెఫినెట్గా ప్రెస్ సైడ్ నుంచి మీరు కవర్ చేయాలి అని రిక్వెస్ట్ చేస్తున్నాను. సో దాట్ ఇంకా ఎక్కువ మంది ఓటర్స్ ముందుకు వచ్చి పార్టిసిపేట్ చేస్తారు అని చెప్పి. అండ్ ఈసారి ఏఎంఎఫ్ అరేంజ్మెంట్స్కి కూడా ప్రతి పిఎస్పీ స్పెసిఫిక్గా ఒక లొకేషన్ ఇన్ఛార్జ్ ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ ప్రతి ఒక్కరు కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ హీట్ వేవ్ స్పెషల్ ప్రికాషన్స్, మెడికల్ టీమ్స్తో పాటు డ్రింకింగ్ వాటర్తో పాటు షేడ్ అరేంజ్మెంట్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయాలని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ 48 అవర్స్ ఆల్ టీమ్స్ యాక్టివ్గా ఉంటారు. అండ్ మీ అందరి కోఆపరేషన్తో ఈ ఎలక్షన్ సక్సెస్ఫుల్గా చేస్తాము అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. మై రిక్వెస్ట్ ఏంటి సార్, మేడం మీడియా ప్రాసెస్ మనం కూడా వేరే, వరంగల్ వేరే ఇస్తున్నాం, ఇంకా రెండు జిల్లాలు కూడా ఇంక్లూడ్ అయ్యింది. ఇక్కడ ఎక్కడ ఆ కాన్స్టిట్యూన్సీ నేమ్ ప్రాసెస్ టోటల్ పార్లమెంట్ 7 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ ఉన్నాయి, ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గర పోయినప్పుడు ప్రాబ్లం అవుతుంది, అది ఏదైనా డైరెక్షన్ తీసి క్లియర్ చేయాలి. ఏడు సీక్వెన్స్ లలో వెళ్ళి లైవ్ ఇవ్వాలి, ప్రతి చోట నుంచి పాస్ ఇవ్వడం అనేది సాధ్యం కాదు. గతంలో ఇచ్చినప్పుడు కూడా మాకు ఆర్ఓ నుంచి కొంతమందికి అంటే బ్యూరోస్ కంపల్సరీ ఇచ్చేది, మిగతా కంట్రిబ్యూటర్స్ కానీ అక్కడ వాళ్ళకి అక్కడే ఇచ్చేది. బ్యూరోస్ వరకు మాత్రం ఎవరైతే ఆర్ఓ వచ్చారో ఆ ఆర్ఓ నుంచి మాకు ఇచ్చేది. మేము ఈ ఏడు కాన్స్టిట్యూన్సీలో తిరగడం కానీ లైవ్ కానీ ఇదంతా కూడా చేసుకుంటారు. బ్యూరోస్ అంటే పేపర్ బాక్స్ ఇంకా ఎక్కడైనా ఒకటే ఉంటుంది. వచ్చిన పాసెస్ నాకు ప్రింటెడ్ వచ్చాయి, డిఓ అయితే ప్రింటెడ్ పాసెస్ ఇష్యూ చేశారు. సో అది మేము కట్ చేసి మళ్ళీ ఆరో మేము ఇవ్వలేము, ఇంకా మేము కనుక్కుంటాం. గౌరవనీయులు కలెక్టర్ గారికి, ఇక్కడ ఉన్న సీనియర్ కలెక్టర్ ఆఫీసర్స్, మీడియా మిత్రులకు హృదయపూర్వక నమస్కారం. ఈరోజు ఎలక్షన్ బందోబస్త్, ఎలక్షన్ ప్రచారం క్లోజ్ అయిపోతుంది 6 o'clock, తర్వాత కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంది కలెక్టర్ మేడం ద్వారా చెప్పడం జరిగింది. పోలీస్ ద్వారా ఈ రెస్ట్రిక్షన్ ఫారం కామెడ్ షోర్ చేస్తాము. ఒక మనిషి కూడా బయట వాళ్ళు పర్మిషన్ లేకుండా, అథారిటీ లేకుండా, మన ఏరియాలో లేకుండా ఇది ఇన్స్టోర్ చేసుకోవడానికి బాధ్యత పోలీసుకి ఉంది. అది మనము ఈరోజు మీటింగ్ చేసి మా ఆఫీసర్స్తో కూడా షేర్ చేశాము.
ఆ విధంగానే పోలీస్ సిబ్బందికి కూడా బూత్ లెవెల్ డిప్లాయ్మెంట్, ఎస్ఎస్టి ఇప్పుడు స్పెషల్ స్ట్రైకింగ్ స్పెషల్ యూనిట్స్ క్రియేట్ చేసి మొత్తం సబ్ డివిజన్స్ లో డివిజన్స్ డిప్లాయ్ చేయడం జరిగింది. ఈ డిప్లాయ్మెంట్ తో మనం పీస్ఫుల్గా ఇది ఎలక్షన్ కండక్ట్ చేస్తాము, అది మన ప్రిపరేషన్ ఉంది. ఆ విధంగానే ఈరోజు సాయంత్రం వరకు మనకు 2.95 lakh ప్లస్ స్వాధీనం చేయడం జరిగింది. అన్నీ కలిసి క్యాష్ అంటే ప్రీసియస్ మెటల్స్ లీకర్ ఫ్రీజ్ అన్నీ కలిసి ఇప్పుడు ఇక్కడ కూడా మీకు ఇన్ఫర్మేషన్ అంటే మీ మాధ్యమంతో మీ పబ్లిక్ కూడా రిక్వెస్ట్ చేస్తాము, ఇక్కడ కూడా ప్రీవియస్ డిస్ట్రిబ్యూషన్ లేకపోతే క్యాష్ డిస్ట్రిబ్యూషన్ ఇన్ఫర్మేషన్ ఉంటే మన టీం సిద్ధంగా ఉంటుంది. ఎఫ్ఎస్టీ టీంతో కలిసి తప్పకుండా మనం అది ఆపుతాము, కేసు కూడా కన్సర్న్ సెక్షన్లో బుక్ చేస్తాము. మేము మా వైపు సిద్ధంగా ఉన్నాము. మీ మాధ్యమంతో నేను అందరూ పబ్లిక్ రిక్వెస్ట్ చేస్తున్నాము, ఎక్కువ శాతంలో వాళ్ళు వచ్చి ఓటింగ్ చేయాలి, వాళ్ళకి ఉన్న అధికారం వాళ్ళు వాడుకోవాలి. థ్యాంక్ యూ అండి. మనకు 7 కంపెనీస్ సిఏపిఎఫ్ వచ్చింది, బయట నుంచి ఆల్మోస్ట్ 1500 ప్లస్ కోర్స్ వేరే స్టేట్ నుంచి వేరే కాంపోజిషన్ వచ్చింది. అన్ని కలిసి 5000 కోర్స్ మన కూడా డిస్ట్రిక్ట్ లో ఉంటాయి. మనకు అనుమానం అట్లా లేదు, చెక్ అంటే అన్ని వెళ్ళి మనం సరిగా చెక్ చేస్తాం, అది రూల్ ఉంది, అది రూల్ ఫాలో చేస్తాం. కానీ ఇప్పుడు అది సిఏపిఎఫ్ అక్కడ ఉండదు, మనం స్పెషల్ పోలీస్ ఉంటాం. మేడం ఇప్పటివరకు టెంపరేచర్స్ ఎక్కువ ఉన్నాయి, బట్ మండే రోజు హెవీ రైన్స్ ఉన్నాయని ఒక మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. టెంట్లు కానీ షామియాలు కానీ ఏర్పాట్లు చేశారా, అన్ని సెంటర్లు వేసారా, లేదంటే పర్టికులర్ కొన్ని సెంటర్స్? పోలింగ్ స్టేషన్ అయితే ఇక్కడైతే షేర్ అస్సలు లేదు, అక్కడైతే షామియాలను చేపిస్తున్నాం. అండ్ డెఫినెట్గా వెదర్ కండిషన్ కూడా మానిటర్ చేస్తుంటాం, రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు పోస్ట్ లాంటి ఏమైనా అడిషనల్ అరేంజ్మెంట్స్ చేయాలని కూడా చేస్తాం. బట్ రిసెప్షన్ సెంటర్స్ అయితే చాలా వరకు మనకి ఏఎన్సీ మార్కెట్ యార్డ్ ఉన్నాయి కాబట్టి కవర్డ్ ఏరియాస్ ఉన్నాయి. అండ్ మిగతా ఏరియాస్ కూడా షామియానాస్ అనేది ఏర్పాటు చేస్తాం. ఈసారి ఆల్ పోలింగ్ స్టేషన్స్ ఇంటర్నల్ ఎలక్ట్రిఫికేషన్ అయితే కంపల్సరీ, లైట్స్ ఫ్యాన్స్ 100% వర్కింగ్ కండిషన్ ఉంటుంది. దాంతోపాటు మ్యాక్సిమం పోలింగ్ స్టేషన్స్లో కూలర్ కూడా ఏర్పాటు చేయాలని ప్రతి టీంకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆన్ హైయర్ కేసెస్ కానీ లోకల్ అరేంజ్మెంట్స్లో వాళ్ళు మాట్లాడుకుని ప్రతి మంది కూడా చెప్తారు. ఈసారి వెహికల్స్ దాదాపు మనకి 206 సెక్టర్స్ ఉన్నాయి మొత్తం పీసీ. సో ఆల్మోస్ట్ ఒక 350 వెహికల్స్ ఇంక్లూడింగ్ సెక్టర్ ఆఫీసర్ వెహికల్స్ ప్లస్ అడిషనల్ వెహికల్స్ రూట్ కాన్వాయ్ వెహికల్స్ ఇవన్నీ కలిపి 300 ప్లస్ సిక్స్ ఓ క్లాక్ ఎవరైతే లైన్ లో ఉంటారు వాళ్ళందరికీ లాస్ట్ పర్సన్ నుంచి ఫస్ట్ పర్సన్ వరకు స్లిప్స్ ఇవ్వడం జరుగుతుంది. సో వాళ్ళందరికీ ఓటింగ్ అయిపోయిన తర్వాత అనంతర అప్డేట్ పవర్ సప్లై కోసం ఎన్టీడీసీకి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. అండ్ దాంతోపాటు బయట చీకట్ అయితే కూడా బయట ఫ్లడ్ లైట్స్ కూడా అన్ని పోలింగ్ స్టేషన్స్ పెట్టమని కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. భూపాల్ పల్లి మనకి 7 AM టు 4 PM, మిగతా అన్ని 6 అసెంబ్లీస్ 7 AM టు 6 PM పోలింగ్. 6 o'clock ఎవరైతే లైన్లో ఉన్నారో విత్ఇన్ ది ప్రెమిసెస్ ఆఫ్ ద పోలింగ్ స్టేషన్ వాళ్ళందరికీ స్లిప్స్ ఇవ్వడం జరుగుతుంది. ప్రిసైడింగ్ ఆఫీసర్ దగ్గర నుంచి స్లిప్స్ ఇచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఓట్ వేసేంత వరకు ఫోటో ఉంటారు, దాని తర్వాత మనం సీల్ జన్మా అండ్ జన్మా స్టేషన్ కనుకూర్ అండ్ పాలకుర్తి వాళ్ళవి రెండు కూడా దే హ్యావ్ దేర్ రిసెప్షన్ సెంటర్ ZPSS స్టేషన్ కనుకూర్ గర్ల్స్. పాలకుర్తి తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ జూనియర్ కాలేజ్ గర్ల్స్ పాలకుర్తి ఈ రెండు దగ్గర వాళ్ళు రిసెప్షన్ జరుగుతారు. రిసెప్షన్ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి దే విల్ కమ్ టు ఎనుమాంగ్ల. వాళ్ళ ఈవీఎంస్ ఈవీఎం ఉండాల్సిన స్టాట్యుటరీ డాక్యుమెంట్స్, ఎలక్షన్ పేపర్స్ స్ట్రాంగ్ రూమ్లో పెట్టాల్సిన స్క్రూటినీ డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా వాళ్ళు క్లోజ్ చేసి విత్ ఆర్మ్డ్ పోలీస్ ఎస్కార్ట్ సిఏపిఎఫ్ ఎస్కార్ట్ అండ్ ఆ ఎస్కార్ట్ మొత్తం కూడా క్యాండిడేట్స్ వాళ్ళ రిప్రజెంటేటివ్స్ దే విల్ కూడా ఫాలో అవ్వచ్చు. వాళ్ళందరికీ ఇన్విటేషన్ ఇచ్చాను. సో ఇక నైట్ వాళ్ళు ఏ టైంకి అయితే మొత్తం సెట్ చేసుకుని ఇస్తారు ఆ టైంకి విత్ ది
ఫార్వర్డ్ క్యాండిడేట్స్ కూడా ఫాలో అయ్యి ఎన్కౌంటర్కి చేస్తాం. ఈసారి పోలింగ్ ముందు రోజు సండే అవుతుంది అందరికీ నమస్తే అండి. నా పేరు లైల, నేను ఒక ట్రాన్స్ మహిళను, తెలంగాణ ఎలక్షన్ కమిషన్ ఐకాన్ గా ఉన్నాను. ఓటు ఉన్న ప్రతి ఒక్కరిని కూడా పోలింగ్ బూత్ వరకు వెళ్లి మన ఓటు హక్కును వినియోగించుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాము. ఓటు అనేది ఒక వజ్రాయుధము. మన ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలన్నా, మన భవిష్యత్తును, మన పిల్లల భవిష్యత్తును, మన భావితరాల భవిష్యత్తును రక్షించుకోవాలంటే మనం సరైన నాయకుడిని ఎన్నుకోవాలి. సరైన నాయకుడిని ఎన్నుకోవడానికి మన చేతిలో ఉన్నటువంటి ఒక వజ్రాయుధము ఓటు హక్కు. కాబట్టి మనం అందరం కూడా ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా 100% మన ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుకుంటున్నాము. ఈ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఈసారి ప్రత్యేక సదుపాయాలు కల్పించడం జరిగింది. వయోవృద్ధులకు ఇంటి దగ్గరే ఓటు వేసే అవకాశము, అదేవిధంగా బ్రెయిలి లీఫ్ లో కూడా ఓటు వేసే అధికారము, చెవిటి మగవారికి కూడా ప్రత్యేకంగా ఓటు వేయడానికి ఒక సదుపాయం కల్పించడం జరిగింది. డిజబిలిటీ పర్సన్స్ వీల్ చైర్స్ అరేంజ్ చేస్తున్నారు. అందరం కూడా మనం అందరం ఈ సదుపాయాలను వినియోగించుకొని మనం 100% ఓటు హక్కును వినియోగించుకొని మన ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలి. మేము ట్రాన్స్ మహిళలం అందరం కూడా మా ఓటు హక్కును వినియోగించుకుంటున్నాము. మీరందరూ కూడా ఖచ్చితంగా ఓటు హక్కును వినియోగించుకొని మన ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని కోరుకుంటున్నాము.